వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ మూలన ఏం జరిగినా మనకు క్షణాల్లో తెలిసిపోతోంది. అందుకు ప్రధాన కారణం ఇంటర్నెట్. ఇంటర్లింక్డ్ అయినటువంటి ఈ ప్రపంచంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెను విపత్తు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్తో ఇలాంటి సమస్య వచ్చింది. చిన్న పొరపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, మీడియా, బ్యాంకింగ్ వ్యవస్థలు, విమానయాన సేవలు పూర్తిగా స్తంభించిపోయేలా చేసింది. లక్షలాది మంది అసౌకర్యానికి గురయ్యేలా చేసింది. కొన్ని వందల కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. విండోస్ ఆటోమేటెడ్ అప్డేట్ కారణంగా మైక్రోసాఫ్ట్ సర్వర్స్ అన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ ఆధారిత కంప్యూటర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఏర్పడింది. దీనికి అంతటికే ఓ కంపెనీ చేసిన పొరపాటే కారణం. అసలు ఆ పొరపాటు చేసిన కంపెనీ ఏది? ఎందుకు ఆ కంపెనీని మైక్రోసాఫ్ట్ నమ్ముకుంది? వాచ్ దిస్ డీటెయిల్స్ రిపోర్ట్. విండోస్ అల్లకల్లోలానికి కారణమైన కంపెనీ ఏది? క్రౌడ్స్ట్రైక్ సంస్థ చేసిన పొరపాటు ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి సైబర్ పతనాలు తప్పవా? ఇంటర్నెట్ ఆధారిత రంగాలకు శుక్రవారం పీడకలను మిగిల్చింది. మైక్రో ప్రాబ్లం కాస్త ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ప్యారిస్లోని డిస్నీల్యాండ్, ఆసుపత్రుల్లో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని గంటల పాటు కంప్యూటర్లు చచ్చిపోయాయి. కేవలం బ్లూ స్క్రీన్తో కనిపించాయి. మైక్రోసాఫ్ట్కి చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్లో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్యతోనే కంప్యూటర్ల స్క్రీన్లు బ్లూగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లన్నింటిలోనూ బ్లూ స్క్రీన్ సమస్య తలెత్తింది. దీంతో విమానాల రాకపోకల వివరాలు అందించలేకపోయారు. ప్రయాణికుల చెక్ఇన్ కు ఇబ్బంది ఏర్పడింది. కనీసం బోర్డింగ్ పాస్ ను కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగా కొన్ని విమానాశ్రయాలు మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు అందించాయి. చేతిరాతతో కూడిన బోర్డింగ్ పాసులు ఇచ్చారన్నమాట. ఇతరులు మాత్రం విమానాల రాకపోకలు నిలిపేశారు. ఒక అమెరికాలోనే వేలాదిగా విమానాలు నిలిచిపోయాయి. అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ తో సహా అన్ని విమానయాన సంస్థలు తమ ఫ్లైట్లు నిలిపేశాయి. డచ్ ఎయిర్లైన్స్ KLM తన కార్యకలాపాలు రద్దు చేసింది. బెర్లిన్ ఎయిర్పోర్ట్ విమానాలు నిలిపేసింది. స్విట్జర్లాండ్ లో 30% విమానాలు నిలిపేశారు. ప్రపంచంలో ఏ మూలన చూసినా విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కేవలం ఎయిర్ ట్రావెల్ కు సంబంధించిన మ్యాటర్ మాత్రమే. ఆస్ట్రేలియాలో అయితే సూపర్ మార్కెట్లు కూడా మూతపడ్డాయి. ఎందుకంటే వారి కౌంటర్లలోని కంప్యూటర్ల వ్యవస్థలు పనిచేయలేదు. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ABC, స్కై న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి. ప్యారిస్లోని ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో భద్రతా తనిఖీలను మాన్యువల్ గా నిర్వహించారు. ఎందుకంటే వారి అక్రెడిటేషన్ డెస్క్ పనిచేయకుండా ఆగిపోయింది. విమానయాన సంస్థలతో పాటు వీసా, ADT సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇబ్బందులు పడ్డాయి. ఇక భారత్లోనూ విండోస్ సాంకేతిక సమస్య కారణంగా ప్రధాన రంగాలన్నీ ప్రభావితమయ్యాయి. విమాన సర్వీసుల నుంచి ప్రధాన ఆసుపత్రుల వరకు టెలికాం, మీడియా సంస్థలు కూడా నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఆకాశ, స్పైట్ జెట్, విస్తార వంటి ప్రముఖ విమానయాన సంస్థల సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక ఇండిగో సంస్థని 200కు పైగా విమాన సేవలు నిలిపేసింది. ఇక బెంగళూరు ఎయిర్పోర్టులో టెర్మినల్ 1 నుంచి ప్రయాణించే 90% విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్టు సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో ఈ పరిణామాలతో తెలుస్తోంది. అసలు ఈ సమస్య ఎలా తలెత్తింది? ఈ సైబర్ పతనం ప్రపంచం ప్రతి మూలకు ఎలా విస్తరించింది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫాల్కన్ సెన్సార్ కి సంబంధించిన క్రాష్ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ తెలిపింది. తమ కస్టమర్ సపోర్ట్ పోర్టల్లో అప్డేట్ ను చూడాలని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలానికి ఈ క్రౌడ్ స్ట్రైక్ కంపెనీని కారణం. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్రౌడ్ స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. ఇది 2011లో ఏర్పాటైంది. ఈ కంపెనీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారు చేయడంతో పాటు సైబర్ దాడులపై విచారణలు కూడా నిర్వహిస్తోంది. మైక్రోసాఫ్ట్ తో పాటు దిగ్గజ కంపెనీలకు సైబర్ సెక్యూరిటీని అందిస్తోంది. ఇంత విస్తృతమైన నష్టాన్ని ఎలా కలిగించింది అని ఇప్పుడు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నిజానికి ఈ సైబర్ పతనం జరిగే వరకు చాలా మందికి క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ ఒకటి ఉందని కూడా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎలా నిర్వహిస్తోంది? ఈ క్లౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఇతర కంపెనీల కోసం పనిచేస్తోంది. అందులో ఒక క్లయింటే మైక్రోసాఫ్ట్. భారత కాలమానం ప్రకారం శుక్రవారం 12:00 క్లౌడ్ స్ట్రైక్ ఓ అప్డేట్ ని ఇచ్చింది. ఈ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లకు విస్తరించింది. ఆ తర్వాతే సైబర్ పతనం మొదలైంది. ఈ అప్డేట్ లోనే అసలు సమస్య పొంచి ఉంది. ఆ అప్డేట్ కు మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ స్పందించలేదు.
ఫలితంగా అవి క్రాష్ అయ్యాయి. దీంతో కంప్యూటర్లు బ్లూ స్క్రీన్ కు మారాయి. సాధారణంగా బ్లూ స్క్రీన్ లో కనిపించే ఈ ఎర్రర్స్ ని బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా సాఫ్ట్ కోడ్ ఎర్రర్స్ గా పిలుస్తారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సమస్యలతో ఈ ఎర్రర్స్ తలెత్తుతూ ఉంటాయి. అయితే క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఇలాంటి సాఫ్ట్వేర్ ఎర్రర్ తలెత్తింది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు డెడ్ అయిపోయాయి. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అప్డేట్ మైక్రోసాఫ్ట్ ను ముంచేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లు ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్. మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లు ఆగిపోతే ప్రపంచమే ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లకు బ్లూ స్క్రీన్ డెత్ సంభవించింది. దీనిపై విండోస్ స్పందించింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను పరిష్కరించే విషయాన్ని వెల్లడించింది. సిస్టమ్ ను సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్ లో ఓపెన్ చేయాలని తెలిపింది. విండోస్ లోని సిస్టమ్ 32 డ్రైవర్స్ లో క్లౌడ్ స్టాక్ డైరెక్టరీలో ఓ ఫైల్ ని డిలీట్ చేయాలని సూచించింది. దీంతో సిస్టమ్ రిబూట్ అయి సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించింది. అలా కూడా పరిష్కారం అవ్వకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. అనంతరం క్రౌడ్ స్ట్రైక్ కూడా స్పందించింది. సమస్యను గుర్తించామని దాని పరిష్కారాన్ని కూడా సూచించామని వెల్లడించింది. అయితే ఈ సైబర్ పతనంతో కొత్త ఆందోళనలు లేవనెత్తుతోంది. భద్రతాపరమైన సంఘటన లేదంటే సైబర్ దాడితో అంతరాయం ఏర్పడలేదని క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ చెప్పాడు. ఈ విషయంలో క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ చాలా స్పష్టంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఘటన పొరపాటున జరిగినది, కానీ ఉద్దేశపూర్వకంగా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? దీని గురించి ఆలోచిస్తే వెనులో వణుకు పుట్టాల్సిందే. ప్రపంచం మొత్తం అనుసంధానం చేయబడి ఉంది. ప్రధానంగా నిర్దిష్ట కంపెనీలు వాటి ఉత్పత్తులపైనే ప్రపంచ దేశాలు ఆధారపడితే ప్రమాదం తప్పదు. ఏదైనా సదరు కంపెనీ రాజీ పడితే ప్రపంచం పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంటుంది. లక్షలాది మంది ప్రజలు అసౌకర్యానికి గురవుతారు. వ్యాపారులు కోట్లలో నష్టపోతారు. తిరిగి రాతి యుగానికి వెళ్లక తప్పదు. ఇలాంటి భయానక పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు మనం ఏం చేయగలం? అలానే ప్రపంచానికి దూరంగా ఉండలేం. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో వైవిధ్యాన్ని పాటించాలి. క్లౌడ్ స్టాక్ సీఈఓ సందేశాన్ని ఒక్కసారి చూడండి. కేవలం విండోస్ లో మాత్రమే సమస్య తలెత్తిందని తెలిపారు. అంటే మాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అంటే వాటిని కూడా బ్యాకప్ కింద ప్రత్యామ్నాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే కష్ట సమయాలను ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. పొరపాట్లు, దాడులకు వ్యతిరేకంగా తీసుకునే ప్రత్యామ్నాయాలు కూడా అంత పెద్ద వ్యయంతో కూడుకున్నవి. కానీ ప్రస్తుతం మనకు ఉన్న మార్గం మాత్రం ఒక్కటే. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు నిత్యకృత్యం కావచ్చు. అలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవలసిందే.